కేసీఆర్ గారు మాత్రం ఏం చేస్తున్నారు హైదరాబాద్ కు మోడీ గారు వస్తే ఎదురెల్లి తెలంగాణ ప్రశ్నల గురించి ప్రశ్నించే దమ్ము కేసీఆర్ కు లేదు విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించే దమ్ము కేసీఆర్ కు లేదు మా ఓడ్లు ఎందుకు కొనరు అని అడిగే దమ్ము కేసీఆర్ కు లేదు ఎదురెల్లి ప్రశ్నించే దమ్ము లేదు గాని మోడీ ఒక సమావేశం హైదరాబాద్ లో పెడితే కేసీఆర్ కూడా అదే రోజు ఒక సమావేశం పెట్టాడు హైదరాబాద్ లో ఇంకేముంది రెండు పార్టీలు ఇద్దరు రోడ్డు మీద వీధి కుక్కలు కొట్టుకున్నట్టుగా ఆ ఫ్లెక్సీల కోసం కొట్టుకున్నారు కోట్లు ఖర్చు పెట్టి ఫ్రంట్ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళు ఎందుకు రాజకీయం కోసమే కోసమే కదా కదా సెల్ఫ్ డబ్బా ప్రజలకు ఏం పనికి వస్తాయి ఈ రాజకీయాలు ప్రజలకు ఏమి ఉపయోగం ఈ రాజకీయాలు మోడీ గారు వచ్చారే హైదరాబాద్ కు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు అయ్యా మోడీ గారు విభజన హామీలు ఏమయ్యాయి సార్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది బయారామ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది పసుపు పోడు పెడతామన్నారు కదా అదేమైంది ఎస్టీ యూనివర్సిటీ అన్నారు కదా అదేమైంది ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నారు పదహారు కోట్ల ఉద్యోగాలు అయినాయి ఉద్యోగాలైనా బిడ్డలకు ఇచ్చారా మరి ఏం పెట్టుకుని వచ్చారు మోడీ గారు హైదరాబాద్కు వచ్చింది ఎందుకు కేవలం ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసం విభజన హామీలు ఇవ్వరు కానీ ఓట్లు కావాలట తెలంగాణ వద్దంట కానీ తెలంగాణ ఓట్లు కావాలట తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడట కావాలట ఏ ముఖం పెట్టుకుని వచ్చారయ్యా ఏమి హక్కుందని మీరు తెలంగాణ ప్రజలను ఓటడుగుతున్నారు అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం ఇక కేసీఆర్ గారు మొన్నటి వరకు బీజేపీ పార్టీతో డ్యూట్లు పాడుతూ తిరిగారు ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీతో నువ్వు లైలా నేను మజ్ను అనుకుంటూ కాంగ్రెస్ పార్టీతో డ్యూట్లు మొదలు పెట్టారు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక దొంగ ఒక బ్లాక్ మెయిలర్ ఒక ఎక్స్టార్షనిస్ట్ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వాడు ఆధారాలు ఉన్నా కూడా కేసీఆర్ గారు ఈయనను జైల్లో పెట్టలేదు కేసీఆర్ గారు అజెండా కోసం రేవంత్ రెడ్డి గారిని వాడుకున్నారు ఇప్పుడేమో బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నెత్తికెత్తుకుని తిరుగుతున్నాడు గారు రాజకీయాలే రాజకీయాలకు తప్పితే ప్రజల సమస్యల కోసం సమయం లేదు ఎందుకోసం ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు అని అడుగుతున్నా రాజకీయాల కోసం అయ్యారా మీ కుటుంబం కోసం అయ్యారా ఎందుకు అయ్యారు మీరు మీ రాజకీయాల కోసం అయ్యారా మీ ఫామ్ హౌస్ లో పడుకోవడానికి అయ్యారా ప్రజల కోసం అయ్యారా కొంచెమనే ఆలోచన ఉండాలి కదా ఒకసారి కాకపోతే ఒకసారైనా సిగ్గుండాలి కదా ఏం చేస్తున్నాము ప్రజలకు రెండు సార్లు అధికారం ఇచ్చారే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నావా అని ఆలోచన ఉండాలి కదా అసలు ఏ వర్గానికి భరోసా కలిగించగలిగాడు కేసీఆర్ గారు రైతులకు భరోసా కలిగించగలిగా నిరుద్యోగులకు భరోసా ఎస్సీలకు భరోసా ఎస్టీలకు భరోసా ఏ వర్గానికి భరోసా కలిగించాడు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా రుణమాఫీ అన్నాడు చేశాడా సున్నా వడ్డీ కే రుణాలన్నాడు మహిళలకు ఇచ్చాడా కేజీ టు పీజీ సిపిఎస్సి ఉచిత విద్య అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా కాకపోతే అన్నాడు ఇచ్చాడా అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా అంతకు ముందు ఎప్పుడు అల్లుడు రాలేదు పాపం అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా ఇచ్చాడా మూడెకరాల భూమి అన్నాడు కదా ఇచ్చాడా కోడు పట్టాలన్నాడు కదా ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీ పన్నెండు యాభై ఇచ్చాడా ఉచిత ఎరువులు ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు అసలు వరి వేస్తే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా కౌలు రైతు రైతే కాదు అన్న ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా ఎవరు ఉండరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం చేస్తుండే మరి ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో లేదు కదా అన్ని పథకాలకు సున్నా చుట్టాడు కదా అన్ని బంధు పెట్టాడు కదా ముప్పై వేలిచ్చే పథకాలకు బంధు పెట్టి కేవలం ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడే రైతులు పాపం అప్పులు పాల రాక రైతుల పాపం ఎంత మంది ఎనిమిది వేల మంది ఎనిమిది సంవత్సరాలలో ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతు కోటీశ్వర్లు అయినట్ట రైతులు కార్లలో తిరిగినట్ట మొత్తానికే ముంచాడు కదా రైతులని రుణమాఫీ అని చెప్పి ఎంత మోసం చేశాడు కేసీఆర్ గారు నిరుద్యోగులు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పట్టినట్టుందా కేసీఆర్ కు తల నరికెటోనికే తలవారిస్తే ఏమవుతుంది మొత్తం తలలు కింద పడినట్టు ఈరోజు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అయినా దున్నపోతు మీద వానబడినట్టే కదా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముంద ఉండి కూడా కేసీఆర్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మూడేళ్లు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న నున్న ముసల్తాన్ని కొట్టాడట అక్కడ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఆఖరికి ఇచ్చి ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు భర్తీ ఎన్ని ముప్పై వేల ఉద్యోగాలు ఇదేమైనా న్యాయంగా ఉందా వందల బిడ్డలు చచ్చిపోతున్నారే ఉద్యమంలో చచ్చిపోతే కేసీఆర్ గారు ఏమన్నారు సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారని అప్పుడు గుండెలు బాదుకున్నాడు కదా మరి అదే సందమామ లాంటి పిల్లలు ఇప్పుడు చచ్చిపోతున్నారు కదా మరి అవన్నీ నాటకాలే కదా కేసీఆర్ గారు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడా చేయటం లేదు పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులను కూడబెట్టి పేదలకు పంచి పెడితే గారు ఆ ఆస్తులను అమ్ముకుంటున్నాడు అప్పులను చేసుకుంటూ పోతున్నాడు రాజ రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ స్వగృహ ద్వారా పేద వాళ్ళకు మధ్య తరగతి వాళ్ళకు సొంత ఇంటి కల నిజం చేయడానికని భూముల్ని కేటాయించి పోతే కేసీఆర్ గారు సిగ్గుండాలి కదా డబుల్ బెడ్ రూమ్ ఇల్లిస్తానన్నాడు కదా కనీసం ఇయ్యకపోతే ఇయ్యకపోయాడు కనీసం ఆ భూముల్ని న మిగల్చకుండా రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భూములను పేదల కోసం పెట్టిన భూములను కూడా కేసీఆర్ గారు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నాడే సిగ్గుండాలి కదా ప్రజలు చూస్తున్నారు నేను ఇల్లులు కట్టలేదే డబుల్ బెడ్రూమ్ అన్నాను కనీసం సింగిల్ బెడ్రూమ్ అన్నా కట్టాలి అన్న సోయి ఉండాలి కదా కానీ కేసీఆర్ గారికి ఉందా లేదు దొంగ చేతికి తాళం చేయిస్తే ఏమవుతుంది దొంగ చేతికి తాళం చేయిస్తే మొత్తము దోచుకుపోతాడు అదే అయింది కదా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప అంటే ప్రతి కుటుంబం మీద కోటి ఉంటే తెలంగాణలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉన్నట్టు మీ కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉంది కదా కనీసం లక్ష రెండు లక్షలు కేసీఆర్ గారు మీ కుటుంబానికి ఇచ్చాడా ఇయ్యలేదు మరి ఏమైనట్టు ఆ డబ్బంతా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి వాళ్ళకు వాళ్ళు కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు తీసుకున్నారు అందుకే ఈరోజు దేనికి డబ్బు లేదు నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి కూడా బిడి బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బులు లేవు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బు లేవు ఆరోగ్యశ్రీకి డబ్బు లేవు రైతు నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కు మాలిన కేసీఆర్ గారి పాలనలో పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు జీతాలు సమయానికి ఇవ్వడానికి డబ్బులు లేవు ఆఖరికి ఏమంటాడు ఒక టీఆర్ఎస్ తుకులకు మంత్రి ఏమంటాడు గ్రామ పంచాయతీలు నడుపుకోవడానికి డబ్బులు లేవయ్యా అంటే ఈ టీఆర్ఎస్ తుకులకు మంత్రి అంటాడు ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాంతి బాటళ్ళు అమ్ముకొనేట పంచాయతీ నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ గ్రామ పంచాయతీలు నడుపుకోవాలంటే ఖాళీగా ఉన్న బీరు బాటళ్ళు బ్రాండీ బాటళ్ళు అమ్ముకొని నడుపుకోవాల్సిన పరిస్థితేనా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ